నమస్కారం P24 TV బులెటిన్ న్యూస్ కి స్వాగతం. పివి సింధు పేరును ఫోటోను యాడ్స్ లో అనుమతి లేకుండా వాడిన 15 కంపెనీలకు నోటీసులు. టోక్యో ఒలింపిక్స్ 2020లో బ్రాంజ్ మెడల్ గెలిచిన పివి సింధు పేరును ఫోటోలను 15 ప్రముఖ కంపెనీలు అడ్వర్టైజ్మెంట్స్ లో ఆమెను సంప్రదించకుండానే వాడాయని, ఈ మేరకు స్పోర్ట్స్ మార్కెటింగ్ ఫామ్ బేస్ లైన్ వెంచర్స్ నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు నోటీసులు పంపారు. ఆమె పేరును పిక్చర్లను వాడుకోవడంతో పాటు దానిపైన కంపెనీ లోగోను కూడా పోస్టు చేయడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇలా పోస్టులు చేయడం కారణంగా మెగా ఈవెంట్లో తనకు స్పాన్సర్ చేసిన వారికి కూడా థ్యాంక్స్ చెప్పలేకపోయారని, పివి సింధు కూడా వారికి థ్యాంక్స్ చెప్పడం కుదరలేదని టాలెంట్ అండ్ పార్ట్నర్షిప్స్ ఎట్ బేస్ లైన్ వెంచర్స్ డైరెక్టర్ యశ్వంత్ బియాలా పేర్కొన్నారు. ఇండియన్ ఒలింపిక్ మెడల్ విజేతలకు ఫ్రీ ట్రావెల్ ప్రకటించిన ఎయిర్లైన్స్. టోక్యో ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఇండియన్ మెడల్ విన్నర్లకు గో ఎయిర్లైన్ ట్రావెల్ సంస్థ మరో 5 ఏళ్ల పాటు ఉచితంగా ప్రయాణించవచ్చు అంటూ ఆదివారం ట్వీట్ చేసింది. ఒలింపిక్స్ 2020లో ఇండియా ఖ్యాతిని పెంచిన వారి గొప్పతనానికి నిదర్శనంగా ఇలా చేస్తున్నామని, మా నెట్వర్క్ పరిధిలో మరో 5 ఏళ్ల పాటు ఉచితంగా ప్రయాణించే ఆఫర్ ఇచ్చేందుకు సంతోషిస్తున్నాం అని ఒక ట్వీట్లో పేర్కొంది. ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ కన్నుమూత. ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గ్రీస్లో మంటలు ఆర్పుతూ కుప్పకూలిన విమానం. గ్రీస్, టర్కీలు 2 వారాలుగా అగ్ని ప్రమాదాలతో అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 17 అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్లు 2 అతిపెద్ద ద్వీపమైన ఎలిబియాలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఒక విమానం అదుపు తప్పి కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన పైలట్ పారాచూట్ సహాయంతో దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇప్పటి వరకు మంటల్లో చిక్కుకొని గ్రీస్లో 2, టర్కీలో 8 మంది మరణించారని అధికారులు తెలిపారు. నీరజ్ చోప్రా అంటే అభిమానంతో పెట్రోల్ బంక్ యజమాని బంపర్ ఆఫర్. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా మీద ఉన్న అభిమానంతో గుజరాత్లోని భారూచ్ జిల్లా నేత్రంగ్ టౌన్లోని ఇండియన్ ఆయిల్ బంక్ యజమాని 501 రూపాయల విలువైన పెట్రోల్ను నీరజ్ పేరు కలిగిన వారందరికీ ఉచితంగా ఇస్తానని బోర్డు పెట్టాడు. ఏదైనా అధికారిక ఐడి ప్రూఫ్ తీసుకెళ్లి తమ పేరు నీరజ్ అని నిరూపించుకుంటే చాలు, వారికి 501 రూపాయల విలువైన పెట్రోల్ ఫ్రీ. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నీరజ్ పేరు ఉన్న వ్యక్తులందరూ ఆ పెట్రోల్ బంక్ ముందు క్యూ కడుతున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో నయాదందా. రియల్ ఎస్టేట్ ప్రకటనల ఆధారంగా పలువురిని మోసం చేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోయిన నాగరాజు 99acres.com, OLX యాప్లతో పాటు వివిధ క్లాసిఫైడ్లలో స్థలాలు విక్రయం పేరుతో ఉన్న ప్రకటనని చూసి వారికి ఫోన్ చేసి ఆ స్థిరాస్తిని తాను ఖరీదు చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పి ముందు కొంచెం డబ్బు చెల్లించి వాట్సాప్ ద్వారా పత్రాలు షేర్ చేయించుకునేవాడు. ఆపై రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన బోర్డులపై ఉన్న రియల్ నెంబర్లు సేకరించి వారికి ఫోన్లు చేసి తానే సదరు స్థలానికి యజమానినంటూ పరిచయం చేసుకునేవాడు. తక్కువ ధరకు అమ్ముతున్నట్లు నమ్మించి రియల్టర్ల నుండి అగ్రిమెంట్ ఛార్జీలు, అడ్వాన్సులు, ఇతర ఖర్చుల పేరుతో లక్షల రూపాయలు తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకునేవాడు. ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. ఇది ఈరోజు P24 TV న్యూస్ బులెటిన్. సైనింగ్ ఆఫ్ పవన్ జల్లూరి. స్టే హోమ్, స్టే సేఫ్.